నీకు ఈ ఇంద్ర పదవి అన్న ఎందుకు ఇంత వ్యామోహమో నాకు ఇప్పుడు అర్థమైనది. దారవ వీరులారా, దిక్పాలకులను బంధించి హిరణ్య నగరమునకు కొనిరండు. సూచితివా నారద, ముల్లోకమున జయించి మా ప్రతిజ్ఞ నెరవేర్చినాం. అవునవును, సకల దిక్పాలకాది దేవగణముతో నీ సభామందిరము కందుల పండువగా కళకళలాడుతున్నది. సేనాపతి, వీరిని కారాగారమున పారవేయుడు. దానవేంద్ర, ఏం? నాదొక చిన్న విన్నపము. వీరిని వారి వారి స్థానములందే ఉంచవచ్చునే. సురపక్షపాతివి, బుద్ధి పోనిచ్చితివి కాదు. ఆగ్రహింపకము. దిక్కులను పాలించుటకు నీకును ఎవరో ఒకరు కావలెను కదా. నీ ఆజ్ఞకు బద్ధులై వారే పరిపాలించగలరు. నీకు కావాల్సినది వారిపై సార్వభౌమాధికారమే కదా. నీ ఆలోచన బాగునే ఉన్నది. పరిపాలనా దక్షత గల సమర్థులను జారవిడవకూడదు. మీరందరూ నా ఆజ్ఞకు బద్ధులై ఉండవలే. సమ్మతమా? సమ్మతమే సోదర. ఛీ, మరలా అదే కూత. మరొకసారి అట్లా సంబోధించిన నీ నాలుక వేయి చీలికలు కాగలదు. భూలోకమున యజ్ఞ యాగాదులందు లభ్యమో హవిర్భాగము నాకే చెందవలే. చిత్తం. నేనే ముల్లోకములకు సార్వభౌముడనని భగవంతుడనని మీరందరూ అంగీకరించవలే. చిత్తం. నిరంతరము నా నామమునే జపించవలే. చిత్తం. ఏమి చిత్తము? ఏది? మీరందరూ కలిసి ఒక్కసారి నా నామమును జపింపుడు. నమో హిరణ్యాయ నమః. నమో హిరణ్యాయ నమః. నారద బృందగానము కన్నపేయముకున్నది. ఏది మరొక్కసారి? నమో హిరణ్యాయ నమః. మూడవసారి? నమో హిరణ్యాయ నమః. మీరే కాదు, మీ మీ లోకవాసులందరూ నా నామమునే జపింపవలె. ఆలయములందు నా విగ్రహమునే ప్రతిష్ఠింపవలె. నిత్య పూజలు నాకే ధరిపింపవలె. చిత్తం. మహామంత్రి, సామ్రాజ్యమంతటా హరినామస్మరణ నిషేధించి నా నామస్మరణ చేయనట్లు శాసించవలె.